దేవుడు ఆ మాటలు జ్ఞాపకం చేశాడు. కనుక ఆ మాటలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మొదటి నుండి 2 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఇలుగబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ ప్రకటన గ్రంథం రాసిన అపోస్తలుడైన యోహాను గారు పరలోక దర్శనాన్ని చూస్తూ ఉండగా ఆయనకి ఒక దర్శనం కనిపించింది. ఏంటి ఆ దర్శనం అనంటే, 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగమట సముద్రములో నుండి ఎక్కడికి వచ్చిందండి, పైకి రావడాన్ని యోహాను భక్తుడు చూచాడు. ప్రియులారా, దాని కొమ్ముల మీద 10 కిరీటములు ఉన్నాయి, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ భక్తుడైన యోహాను గారు అంటూ ఉన్నారు, నేను చూచిన మృగము చిరుత పులుని పోలి ఉండెను. ఈ మృగం దేన్ని పోలి ఉందట, చిరుత పులుని పోలి ఉంది. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును తన యొక్క గొప్ప అధికారమును ఇచ్చెను అనే మాటలు మనం చూడగలం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు ఏమిటి, సముద్రములో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది క్రూర మృగం. అంత మాత్రమే కాదు, ఏమిటి ఈ మృగం ఎలా ఉందో తెలుసా, ఈ మృగము ఏమిటి 4 జంతువులను పోలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మృగము యొక్క ఏమిటి 2వచనంలో రాయబడింది, నేను చూసిన మృగము చిరుత పులిని పోలి ఉండెను. ఈ మృగం ఎలా ఉందట, చిరుత పులిని పోలి ఉంది. ఈ మృగం యొక్క మొండెము, ఈ మృగం యొక్క మొండెము ఎలా ఉందంటే చిరుత పులిలాగా ఉంది. ఈ మృగం యొక్క మొండెము ఎలా ఉందట, చిరుత పులిలాగా ఉంది. అంత మాత్రమే కాదు, దాని పాదములు ఎలుగుబంటి పాదాలాగా ఉన్నాయి. దాని నోరు మాత్రం సింహపు నోరుగా ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమండి, ఈ క్రూర మృగమునకు 10 కొమ్ములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని కొమ్ములు ఉన్నాయట, 10 కొమ్ములు. దేవుని బిడ్డలారా, ఈ 10 కొమ్ములు ఏంటి, లేక ఈ 10 కొమ్ములు దేనికి సూచనగా ఉన్నాయి అనంటే, ఈ 10 కొమ్ములు కూడా ఏమండి రోమా పట్టణమునకు సంబంధించిన 10 రాజ్యములకు ఈ 10 కొమ్ములు కూడా సూచనగా గుర్తుగా ఉన్నాయి అనే సత్యాన్ని మనం గమనించాలి. ప్రియులారా, చరిత్ర చెబుతూ ఉంది, ఈ క్రూర మృగమునకు ఉన్న ఈ 10 కొమ్ములు అట రోమా పట్టణమునకు సంబంధించిన ఐరోపా ఖండములో ఉన్న 10 రాజ్యములు అని చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. మొట్టమొదటిది ఏమండి, మొట్టమొదటి దేశం ఏంటంటే ఫ్రాన్స్ దేశం, 2 ఇటలీ దేశం, 3 లక్జంబర్గ్ అనే దేశం, 4 వెస్ట్ జర్మనీ అనే దేశం, 5 హైలాండ్ అనే దేశం, 6 ఏమండి బెల్జియం అనే దేశం, 7 బ్రిటన్, 8 ఐర్లాండ్, 9 డెన్మార్క్, 10 గ్రీకు. ఈ 10 రాజ్యాలకి కూడా ఏమండి ఈ మృగమునకు ఉన్న 10 కొమ్ములు
సూచనగా ఉన్నాయి అని చరిత్ర మనకి తెలియజేస్తుంది ప్రియులారా. ఈ పది రాజ్యములను ఏమన్నారంటే ఈఈసి అన్నారు ఇంగ్లీష్లో. ఏమన్నారమ్మా? ఈఈసి. ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ అని అర్థం. ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ అని అర్థం అన్నమాట. కనుక ఈ క్రూర మురుగమునకు ఉన్న పది కొమ్ములు ఏంటంటే రోమా పట్టణమునకు సంబంధించిన పది రాజ్యములకు ఈ క్రూర మురుగమునకు ఉన్న పది కొమ్ములు సూచనగా ఉన్నాయి అనే సత్యాన్ని గమనించాలి. రెండవదిగా మనం చూస్తే దీనికి ఏడు తలలు ఉన్నాయంట. ఎన్ని తలలు ఉన్నాయమ్మా? ఏడు తలలు ఉన్నాయి. ఏ మృగానికైనా లేక ఏ జంతువుకైనా ఎన్ని తలలు ఉంటాయి అమ్మా? ఏ జంతువుకైనా ఏ మనిషికైనా ఒక ముఖమే ఉంటుంది కదా, లేక ఒక తలకాయే ఉంటుంది. పది తలకాయలు ఎవరికే ఉండవు. అయితే ఈ క్రూర మృగానికి ఏమండి ఎన్ని తలలు ఉన్నాయంటే ఏడు తలలు ఉన్నాయి. ఎన్ని తలలు ఉన్నాయంట? ఏడు తలలు ఉన్నట్లుగా ఏమండి పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది ప్రియులారా. కనుక ఏడు తలలు దేనికి చూస్తున్నానంటే ఏమండి ఏడుగురు రాజులకు ఏడు తలలు సూచనగా ఉన్నాయి అని చరిత్ర మనకి తెలియజేస్తుంది. అలాగే బైబిల్ గ్రంథం కూడా మనకు తెలియజేస్తూ ఉంది ఏమండి ఏడు తలలు ఏడుగురు రాజులకు సూచనట. ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయము ఏమండి 11వ వచనాన్ని మనం చదివితే చక్కటి మాట అక్కడ మనం చూడగలం ప్రియులారా. అవునమ్మా. ఉండినది ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగము ఆ ఏడుగురుతో పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవుచు నీవు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు వారిది వరకు పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఉండినది ఇప్పుడు లేనిది అయినా ఈ క్రూర మృగమట ఆ 7 రాజులతో పాటు ఒకడునై తానే 8వ రాజగుసు నాశనమునకు పోవును అనే మాటను మనం చూడగలం ప్రియులారా. కనుక 7 తలలు దేనికి సూచన అనంటే ఏమిటి 7 రాజులకు సూచనగా ఉన్నాయి 7 తలలు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఏమిటి అంత మాత్రమే కాదు ఈ క్రూర మృగమును గురించి మనం చూసినప్పుడు ఏమిటి అయితే ఈ క్రూర మృగం ఎవరు అనంటే ఇతడు ఒక రాజుకు సూచనగా ఉన్నాడు. ఈ క్రూర మృగం ఎవరమ్మా? ఒక రాజు. ఈ క్రూర మృగం అనగా ఏదో ఒక ఏమిటి అది అడవిలో ఉండే క్రూర మృగం అనుకోకూడదు. అది కూడా జంతువుల్లో ఒక జంతువు లాంటిది అని మనం అనుకోకూడదు. ఈ క్రూర మృగము ఒక వ్యక్తికి పోల్చబడింది ప్రియులారా. కనుక ఆ వ్యక్తి ఎవరంటే అది ఒక రాజుకు సూచనగా ఉంది. అది ముఖ్యమంత్రి అవ్వచ్చు లేక ప్రధానమంత్రి అవ్వచ్చు. కనుక ఈ క్రూర మృగం ఒక రాజుకి సూచనగా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ క్రూర మృగం ఎలా ఉంది అనంటే మొట్టమొదటిగా మనం చదువుకున్నాం సింహపు ముఖమును పోలి ఉంది. ఈ క్రూర మృగం యొక్క ముఖం ఎలా ఉందట? సింహము వలె ఉంది ప్రియులారా. అంటే దాని అర్థం ఏంటనంటే ఈ క్రూర మృగము అనబడిన యాంటీ క్రైస్ట్ ఎవరు చెప్పండి? యాంటీ క్రైస్ట్ లేక క్రీస్తు విరోధి యొక్క స్వరం ఎలా ఉంటుందంటే సింహము వలె వాగ్దాటి కలిగినదిగా ఉంటుంది. సింహము వలె గంభీరంగా ఉంటుందట వీడి స్వరం. వీడి స్వరం ఎలా ఉంటుంది? సింహము వలె గంభీరముగా ఉంటుంది. అందుకే ఈ క్రూర మృగము యొక్క ముఖము సింహము వలె ఉంది. అంత మాత్రమే కాదు రెండవదిగా ఏమిటి ఈ యొక్క క్రూర మృగము యొక్క ఏమండి పాదములు దేనిని పోలి ఉన్నాయి? చిరుతపులు యొక్క పాదములను పోలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎలుగుబంట
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే చిరుతపులిని దేని పోలి ఉంది అమ్మా? ఇక్కడ మనం చూసినప్పుడు ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మృగము యొక్క మొండు ఎలా ఉందంటే చిరుతపులిని పోలి ఉంది. ముఖమైతే సింహపు ముఖం, మొండెము చిరుతపులిని పోలి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే చిరుతపులి దేనికి చూచిననంటే చురుకుతనమునకు సూచనగా ఉంది. చిరుతపులి ఎలా ఉంటుందట? చురుకుగా ఉంటుంది. చిరుతపులి పరిగెట్టినట్ట ఇంకా ఏ జంతువు కూడా పరిగెట్టలేదు ప్రియులారా. అంత స్పీడుగా చిరుతపులి పరిగెట్టగలదట. కనుక దీని యొక్క మొండెము చిరుతపులిని పోలి ఉండడానికి కారణం ఏంటంటే యాంటీ క్రైస్ట్ అనబడిన రాజు ఎలా ఉంటాడు అనంటే చిరుతపుల వలె చమత్కారముగా నైపుణ్యత కలిగిన వాడిగా ఉంటాడు. దీనికి ఈ చిరుతపులి సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ క్రూర మృగము యొక్క పాదములు ఎలా ఉన్నాయండి? ఎలుగబంటి వలె ఉన్నాయి ప్రియులారా. ఎలుగబంటి పాదాలు ఎలా ఉంటాయంటే చాలా బలముగా ఉంటాయి. ఎలుగుబంటి పాదాలు ఎలా ఉంటాయి? చాలా బలముగా ఉంటాయి ప్రియులారా. అందుచేత ఈ క్రూర మృగము యొక్క పాదములను కూడా ఇక్కడ భక్తుడు ఎవడు ఎలుగుబంటి పాదాలతో పోల్చాడు, లేక ఈ క్రూర మృగము యొక్క పాదములు కూడా ఎలుగుబంటి వలె ఉండడాన్ని భక్తుడు చూడగలిగాడు ప్రియులారా. ఎందుచేతనంటే ఎలుగుబంటి పాదాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే యాంటీ క్రైస్టు అనబడిన వాడు కూడా, ఈ క్రీస్తు విరోధి అనబడిన వాడు కూడా ఎలా ఉంటాడు అనంటే ఏదైనా ఒక తీర్మానము చేయుటలో పట్టుదల కలిగిన వాడుగా ఉంటాడట. ఏదైనా ఒక తీర్మానము చేయడంలో ఏమండి ఎలా ఉంటాడు అనంటే పట్టుదల కలిగిన వాడిగా ఉంటాడు. ఏమంటే తాను ఏ తీర్మానమైతే చేయాలనుకుంటున్నాడో, తాను ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు తప్ప ఏమంటే ఎవరు ఏది చెప్పినా ఎవరి మాట వినడన్నమాట యాంటీ క్రైస్ట్ అనేవాడు. కనుక ఏదైనా ఒక తీర్మానం తీసుకోవడంలో ఎలా ఉంటాడంటే ఎలుగుబంటి పాదముల వలె ఏమంటే పట్టుదల కలిగిన వాడిగా, ఏమంటే మొండివాడిగా ఉంటాడు అని ఏమిటి దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ క్రూర మృగము యొక్క పాదములు ఎలుగబంటి పాదములలాగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ మృగము ఏ మృగం అనంటే క్రూర మృగము అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక ఇతడు ఇతరులను బాధించుటలో క్రూరుడుగా ఉంటాడట. ఇతరులను బాధించుటలో ఏమిటి రాజు ఎలా ఉంటాడమ్మా? క్రూరుడుగా ఉంటాడు. ఇతరులను బాధించుటలో యాంటీ క్రైస్ట్ అనబడిన వాడు ఏమిటి బహు క్రూర స్వభావము కలిగిన వాడిగా ఉంటాడు అని దేవుని ఏమిటి వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అయితే ఈ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చిందనంటే సముద్రములో నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? సముద్రములో నుండి వచ్చినట్లుగా దేవుని వాక్యలో మనం చూడగలం. సముద్రము అనగా జనములు, సముద్రం అనగా ఏడి చెప్పండి జనములు. ఈ యాంటీ క్రైస్ట్ అనబడిన వాడు కూడా, ఈ క్రీస్తు విరోధి అనబడిన వాడు కూడా ఎక్కడి నుంచి వస్తాడు అనంటే జనములలో నుండే వస్తాడట. ఎక్కడి నుంచి వస్తాడమ్మా? జనములలో నుండే వస్తాడు. అంత మాత్రమే కాదు, యాంటీ క్రైస్ట్ అనబడిన వాడు ఏమిటి ఇందాక మనం చెప్పుకున్న రీతిగా రోమా పట్టణమునకు సంబంధించిన ఆ 10 రాజ్యములోను రాజ్యములలో నుండే వస్తాడు అని చరిత్ర ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి ఐరోపా ఖండములో ఉన్న ఇందాక మనం చెప్పుకున్న 10 రాజ్యములలో నుండే, ఏదొక రాజ్యములో నుండి యాంటీ క్రైస్టు అనబడిన వాడు వస్తాడు అని చరిత్ర మనకి తెలియచేస్తుంది ప్రియులారా. కనుక వీడు ఎక్కడి నుంచో ఏమంటే పైనుంచి దిగిరాడు, కానీ ఎక్కడి నుంచి వస్తాడు? జనములలో నుండే వస్తాడు.
అందుచేత ఈ క్రూర మృగం కూడా ఎక్కడి నుంచి వచ్చిందని వాక్యంలో రాయబడింది అని అంటే సముద్రములో నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందట? సముద్రములో నుండి. జలములు జనములకు సాదృశ్యంగా ఉన్నాయి. జలములు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? జనములకు సాదృశ్యంగా ఉన్నాయి. చూడండి ప్రకటన గ్రంథం 17:15 ప్రకటన 17:15 ఈ మాట మనం చూడగలం ప్రియులారా. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన జనములు జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాటలాడు వారిని సూచించును. చాలండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చుండిన చోట నీవు చూచిన జలములు. ఏటట్టమ్మా? నీవు చూచిన జలములు. 17:1 ఏమండి, 7 పాత్రలను చేత పట్టుకుని 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఇలాగూ నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చుండి ఉన్న మహావేశ్యను వేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరిచెదను అని చెప్పినట్లుగా మనం చూడగలం. ఏమండి, 17:1 మహాజలముల మీద లేక విస్తారమైన జలముల మీద కూర్చుండి ఉన్న వేశ్యను దేవదూత భక్తునికి చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వేశ్య వేశ్య కాదు కానీ ఈ స్త్రీ తప్పుడు మతం అనబడిన ఒక సంఘమునకు సూచనగా ఉంది. ఇప్పుడు కూడా లోకంలో ఆ సంఘం ఏమిటి కొనసాగుతూ ఉంది. అయితే సంఘమును ఆ సంఘమును అనుసరించేవారు ఆ సంఘ పద్ధతుల నిమిత్తం చేసేవారు ఎవరు పరలోక రాజ్యము వెళ్ళరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీని పూజించే సంఘం ఈ భూమి మీద ఒకటి ఉంది. అదేంటో మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది. అమ్మ రోమన్ క్యాథలిక్. కనుక ఎవరైతే ఈ స్త్రీని పూజించే సంఘమును అనుసరిస్తారో దాని పద్ధతులను అనుసరిస్తారో వారెవరూ పరలోక రాజ్యం వెళ్ళరట. ఆ సంఘమునే మహావేశ అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈ మహావేశ జలముల మీద కూర్చుందట. ఎక్కడ కూర్చుందమ్మా? జలముల మీద కూర్చుంది ప్రియులారా. ఆ జలములు ఏంటో ఏమిటి? దేవుని దూత యోహానుకు చెప్పింది. ఏమని చెప్తుందో తెలుసా? యోహానా, ఇదిగో నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. జలములు లేక నీళ్లు ఎవడు ఎవరికి సూచనగా ఉన్నాయి అనంటే ప్రజలకు సూచనగా ఉన్నాయి. నీళ్లు జన సమూహములకు సూచనగా ఉన్నాయి. నీళ్లు ఆయా భాషలు మాట్లాడు వారికి సూచనగా ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటే ప్రకటన గ్రంథం 13:10 మరియు 10 7 గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని అన్నాడు భక్తుడు. సముద్రం అనగా ఏటమ్మా? లోకం. సముద్రం అనగా ఏంటి? లోకము లేక ప్రజలు, ఆయా భాషలు మాట్లాడు వారు. వారిలో నుండే యాంటీ క్రైస్ట్ అనేవాడు పుడతాడు. వారిలో నుండే యాంటీ క్రైస్ట్ అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా చెబుతూ ఉంది. వాని స్వరం ఎలా ఉంటుందంటే సింహము వలె గంభీరముగా ఉంటుంది. ఏమండి వారి వాని మొండెము ఎలా ఉంటుంది అనంటే ఏమండి చిరుతప్పులి వలె చమత్కారము నైపుణ్యత కలవాడిగా అతడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, అతని కాళ్ళు ఎలా ఉంటాయి అనంటే ఏమిటి ఎలుగబంటి పాదములు. ఏదైనా ఒక తీర్మానం తీసుకోవడంలో పట్టుదల కలిగిన వాడిగా ఉంటాడు. ఏమిటి టోటల్గా వీడు క్రూర మృగం. ఏమిటి ఇతరులను బాధించేవాడిలో
క్రూరత్వం కలిగిన వాడిగా ఇతడు ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకు తెలియజేస్తుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ సంగతులు జరగబోతూ ఉన్నాయి. ఇంకా జరగలేదు ఈ సంగతులు, ఏమవలేదమ్మా, జరగలేదు, జరగబోతూ ఉన్నాయి అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక క్రూర మృగము అనగా ఏమండి, అది ఒక మృగము కాదు కానీ ఎవరు చెప్పండి, ఒక మనిషి. క్రూర మృగం ఎవరమ్మా, ఒక మనిషే, ఒక వ్యక్తి అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇతడు ఒక రాజుకు సూచనగా ఉన్నాడు. ఏమండి, ఇతడు రాజుగా వస్తాడు. ఏమండి, క్రీస్తుకు విరోధిగా తయారవుతాడు, క్రైస్తవులను బాధించేవాడిగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక క్రూర మృగమును గూర్చే ప్రజ్ఞ గ్రంథం 13వ అధ్యాయంలో చివరి వచనంలో కూడా ఒక మాట దేవుడు రాయించాడు. అది చదువుకుని ముగించుకుందాం. 18వ వచనం, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుష్యుని సంఖ్యయే అన్నాడు. బుద్ధి గలవాడట దేన్ని లెక్క పెట్టాలి, మృగము యొక్క సంఖ్యను లెక్కించేవాడిగా ఉండాలి. అది ఒక మనుషుని సంఖ్య, అది ఒక మృగము సంఖ్య కాదు, అది ఎవరి సంఖ్య, ఒక మనుషుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇది సాతాను సంఖ్య. ఏ సంఖ్య అమ్మది, 666 అనేది ఎవరి సంఖ్య, సాతాను సంఖ్య. దేవుని సంఖ్య ఏంటో తెలుసా, దేవుని సంఖ్య ఏంటి, 7. దేవుని సంఖ్య ఏంటమ్మా, 7. 6 అనేది మానవుని సంఖ్య, సాతాను సంఖ్య. కనుక యాంటీ క్రైస్ట్ అనేవాడు వచ్చినప్పుడు, క్రీస్తు విరోధి అనబడిన వాడు వచ్చినప్పుడు కూడా 666 ముద్ర అనేది కూడా వస్తుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఏమండి, ఇక 666 ముద్ర ఏమవుతుందమ్మా, రన్ అవుతుంది, నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ముద్ర వేయించుకుంటే ఈ ముద్ర వేయించుకున్న వానికి మాత్రమే క్రయ విక్రయములు చేసే అధికారం ఉంటుందట ఆ క్రూర మృగము యొక్క పరిపాలనలో, లేక యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలనలో. 666 ముద్ర ఎవరైతే వేయించుకోరో ఏమండి, వారికి ఈ భూమి మీద క్రయ విక్రయాలు చేసే అధికారం ఉండదు అని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఈ 666 ముద్ర వేసుకుంటారో వారు పరలోక రాజ్యమునకు కూడా అర్హులు కారు అని కూడా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక ఈ 666 ముద్ర వేయించుకుంటామా లేదా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది, మన మీదే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు టీకా వేయించుకోకపోతే అమ్మా మీకు రేషన్ రాదు, కరోనా టీకా వేయించుకోకపోతే ఏం రాదు, స్కూల్లో జాయిన్ అవ్వడానికి లేదు, కరోనా టీకా వేయించుకోకపోతే ప్రయాణాలు చేయడానికి వీలు లేదు, కరోనా టీకా వేయించుకోకపోతే మీరు ఏమీ చేయడానికి వీలు లేదు అంటే మనం ఏం చేస్తున్నాం, ఇలా టీకాలు వేయించేసుకుంటున్నాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక 666 ముద్ర వచ్చినప్పుడు తెలియదు నిజమైన భక్తులు ఎవరో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్తారు నేను భక్తున్నని. అమ్మా 666 ముద్ర వచ్చినప్పుడు క్రైస్తవుల బడాయి అంతా తీరిపోద్ది అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ ముద్ర వేయించుకొనని వారిగా ఉండాలట. ఈ ముద్ర మనం ఏం చేయకూడదు, వేయించుకోకూడదు. దీన్ని ఎక్కడేస్తారు, నొసల మీద కానీ ఇంకెక్కడ ఏమండి, చేతి మీద కానీ వేస్తారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చూడండి ఆ మాట కూడా చదువుదాం. 13వ అధ్యాయము 16వ వచనం, ప్రకటన 13:16, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ
దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిటి సంఖ్యైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఏమండి చక్కటి మాటలు ఇక్కడ రాయించాడు దేవుడు. కాగా ఏమండి కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ కూడా తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను. ఈ ముద్ర ఎక్కడ వేస్తారటమ్మా? కుడి చేతి మీద వేస్తారట, లేకపోతే నొసల మీద వేస్తారట. అది వేయించుకున్న వారికే ఈ భూమి మీద ఏమిటి క్రయ విక్రయములు చేసే అధికారం ఉంటుంది. అది వేయించుకున్న వారికి మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతీది వారు పొందుకుంటారు. వారికి మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతీదీ చెందుతుంది తప్ప ఆ ముద్ర లేని వారికి ఏమిటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏది కూడా చెందదు అని కూడా దేవుని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని బిడలమైన మనం ఈ ముద్ర వేయించుకునే వారిగా ఉండకూడదు. ఏమండి ఎలాగండి పాస్టర్ గారు వేయించుకోకపోతే ఏమండి తినడానికి తిండి ఉండదు కదండి, చనిపోతాం కదండి అనుకోవచ్చు. నీకు విశ్వాసం ఉంటే అమ్మా పూర్వకాలములో ఏమండి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను అరణ్యములో మన్నాను కురిపించి పోషించిన దేవుడు, పూర్వకాలములో తన ప్రజలైన ఇశ్రాయేలుకు దాహం వేసినప్పుడు బండ నుండి నీళ్లను రప్పించి వారి దాహమును తీర్చిన దేవుడు, ఆ దినాల్లో తన బిడలను కూడా అద్భుతంగా పోషించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి విశ్వాసాన్ని అంచె దినాల్లో మనం కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక క్రూర మృగము అనగా ఎవరు అని అంటే అది ఒక మృగము కాదు, అది ఒక వ్యక్తి. క్రూర మృగము అనగా ఎవరమ్మా? ఒక వ్యక్తి. అతడు ఒక మనిషి, అతడు ఒక రాజు. ఏమిటి దేశమును పరిపాలించే ఒక రాజుకు ఈ క్రూర మృగము సూచనగా ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవుని రాకడ దగ్గరైనట్లయితే తప్పనిసరిగా ఏమిటి ఇలాంటి రాజు మనలను పరిపాలించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమిటి దేవుని రాకడ ఇంకా ఏమిటి దగ్గరగా లేనట్లయితే, దేవుని రాకడకు ఇంకా సమయం ఉన్నట్లయితే ఈ రాజు అప్పుడే రాడు. ఏమండి ఈ రాజు వచ్చాడు అని అంటే ఏమండి యాంటీ క్రైస్ట్ అనేవాడు లోకంలో ప్రవేశించాడు అని అంటే మనం గమనించవలసింది ఒకటే, దేవుని రాజ్యం ఏమైంది దగ్గరయ్యింది అని మనం గ్రహించి ప్రభువులో ఏమండి ఇంకను ఏమండి గొప్ప విశ్వాసాన్ని ఇంకను అధికమైన ప్రార్థనా జీవితాన్ని ఇంకను అధికమైన ఏమిటి నిరీక్షణను మన జీవితాల్లో కలిగి మనం జీవించినప్పుడు తప్పనిసరిగా ఏమిటి ప్రభు రాజ్యములో ప్రవేశించే ధన్యతను మనం పొందుకుంటాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయన మీరు మాతో మాట్లాడారనికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన సముద్రములో నుండి పైకి వచ్చిన ఆ క్రూర మృగమును గురించి నాయన మీరు మాకు తెలియజేశారు, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నా తండ్రి, ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి. ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను నాయన ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ విధమైన అవసరతలతో ఎవరు ఏ విధమైన సమస్యలతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారు నీకు తెలుసు గనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి నాయన తండ్రి. అందరైతే ఇదిగో ప్రభువా నాయన లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, నీ బిడలందరినీ దీవించండి.
ఆశీర్వదించండి. తండ్రికి స్తోత్రం. ఇదిగోనైనా మేము నాయన అంచ దినాల్లో ఉన్నామని, కడవరి దినములలో నాయన నిరాకడ దగ్గర అవుతున్న దినాల్లో మేము నివసిస్తూ ఉన్నాం అని గ్రహించి మా పరమ తండ్రి నాయన ఇంకను అధికమైన ప్రార్థనా జీవితాన్ని, ఇంకను అధికమైన విశ్వాస జీవితమును నాయన మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా పరమ తండ్రికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నా తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఈ సమయమున ఈ ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళ్ళిచ్చు ఉండగా, నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని, మీరు మాకు అప్పగించిన ప్రతి విధమైన పరిచర్యలను నా నాటికి దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని కృపా సమాధానములు, దేవుని బిడలారా, ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే అందరైతే లైవ్తో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో బిడలందరికీ, అలాగనే అందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికిని, అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మను మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.